करोना पै जरुगुतున్న పోరాటంలో భాగంగా అనేక మంది గాయకులు కళాకారులు తమదైన శైలిలో స్పందిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పలువురు యువకులు కళాకారులు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరు రోడ్డుపై వినూత్నంగా చిత్రాలు వేసి ఆలోచింపజేస్తుంటే మరొకరు తమ పాటలతో అవగాహన కల్పిస్తున్నారు. టీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పొందుర్తి ఉమేష్ రచించిన పాటను బుధవారం రోజున టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట అగయ్య మరియు జెడ్పీటీసీ చిటి లక్ష్మణ్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముందుకు రావాలని కోరారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అట్లాగే మన భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో మనందరం కూడా డాక్టర్ల సూచన మేరకు నిపుణుల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దనే ఉండాలి. మన ఆరోగ్యం కాపాడుకోవాలి, అట్లాగే మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాలి. మన చుట్టుపక్కల గ్రామస్తులు బంధువులు మిత్రులందరినీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉంటామని చెప్పేసి కళాకారుడు తమ్ముడు పొందుర్తి ఉమేష్ రాజన్నపేట వాస్తవ్యులు ఖతర్నాక్ కరోనా అనే పాటను కృష్ణారెడ్డి నరసింహారెడ్డి అందరూ కూడా లక్ష్మణ్ అందరి సహకారంతో ఈరోజు వీడియో సాంగ్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లయితే కవులు కళాకారులు మేధావులు యువకులు విద్యార్థులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తితోటి మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి ప్రియతమ నేత చంద్రశేఖరరావు గారు ఇలా భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా దిక్సూచిలాగా వెలుగొందుతూ ఉన్నారు. ఎందుకనంటే సరిగ్గా మార్చి 22వ తారీఖు నాడు జనతా కర్ఫ్యూ పెట్టిన నేపథ్యంలో ఆనాడు భారత ప్రధానికి సంఘీభావం తెలియజేసి కరోనా మహమ్మారి బారిన మన రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించుకోవాలంటే మనకు స్వీయ నిర్బంధమే తప్ప లాక్డౌన్ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని గారికి చెప్పి ఈరోజు భారతదేశాన్ని అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సరిగ్గా నెల రోజులు ప్రకృతి ఒడిలో అనేక సంవత్సరాల తర్వాత యావత్ ప్రపంచమంతా సేదతీరుతూ ఉంది. తల్లిదండ్రులు భార్య పిల్లలతోటి కుటుంబ సభ్యులందరితోనూ కూడా అనేక సంవత్సరాల తర్వాత మనిషి తన దైనందిక జీవితంలో క్షణం తీరిక లేకుండా పండగలను అలాగే ఉత్సవాలను ఉద్యోగ విధి నిర్వహణను అనేక రకాల ఒత్తిళ్లతో సతమతమవుతూ గడిపిన నేపథ్యంలో నాకు తెలిసి చిన్నతనంలో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే లేదంటే ఏదైనా పండగ వచ్చిందనంటే ఒక 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలు